హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా కుమార్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్లో చికెన్ బిర్యానీ విత్ ప్రెషర్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనం చికెన్ తీసుకొని వేడి నీటిలో ఉప్పు అలానే కొంచెం నిమ్మరసం వేసి చికెన్ని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా దీనిలో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/2 టీ స్పూన్ కారం వేసి దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల వరకు దీన్ని మనం నానబెట్టుకోవాలి. అలానే బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు, హోల్ బిర్యానీ ఐటమ్స్, హోల్ బిర్యానీ మసాలా, మనం చెక్క, లవంగం, జావిత్రి, జాజికాయ వేసుకుంటాం కదా, అవన్నీ బిర్యానీ ఐటమ్స్. అలానే 1 పెద్ద టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి, సగం ఉల్లి చెక్క, అలానే కొంచెం కొత్తిమీర దీని ఎలా, అలానే 1 గ్లాస్ బాత్మైసూర్ బియ్యం ఆర్ నార్మల్ బియ్యం లేదా సోనామైసూర్ బియ్యం, మీకు ఏ బియ్యం కావాలంటే ఆ బియ్యం తీసుకొని 1 గంట ముందు దీన్ని నానబెట్టి మనం పక్కన పెట్టుకుందాం. అలానే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దీనిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ని యాడ్ చేసుకొని దీనిలో హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసి 1 నిమిషం పాటు దీన్ని బాగా వేయించుకుందాం. అలానే దీనిలోకి ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, అలానే టమాటాను వేసి ఇది టమాటా బాగా మెత్తగా మగ్గేంత వరకు దీన్ని మనం బాగా వేయించుకోవాలి. అలానే దీనిలోకి ఇది బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని వేయించి మూత పెట్టి 10 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఇది బాగా కొంచెం మెత్తగా దగ్గరికి అవుతున్నాయి కదండి, మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఈ స్టేజ్లో మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకా మనం ఏ విధమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, బిర్యానీ మసాలా ఆర్ ధనియాల పొడి, కారం ఇంకేమి అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందు చికెన్కి వేసాం కదా అన్నీ, అందుకు దీనిలో వేసుకోకర్లేదు. ఇప్పుడు దీనిలో బియ్యం కూడా యాడ్ చేసి 2-3 సార్లు కలిపి దీన్ని మనం మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన 5 నిమిషాలు పెట్టండి. కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం మూత ఓపెన్ చేద్దాం. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో, చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఇది చాలా క్విక్ రెసిపీ అండి, ఈజీ మెథడ్, మీకు వితిన్ సెకండ్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే. దీనిలో ఉల్లిపాయ నంచుకొని అలానే కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి, అలానే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.